అందరికీ నమస్కారం అండి. చాలామందిని మనం చూసినప్పుడు కాలి మడమ దగ్గర నల్లటి దారాన్ని కట్టుకోవటం మనం చూస్తూనే ఉంటాము. ఇలా కాలి మడమకు నల్లదారం కట్టుకోవటం అనేది చాలా కాలం నుంచి సాంప్రదాయంగా వస్తుంది. ఇలా కాలికి నల్లదారాన్ని కట్టుకున్నట్లయితే చెడు దృష్టి తొలగిపోతుందని, ఏర్పడిన గ్రహదోషాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్తుంటారు. అయితే కాలి మడమకు నల్లదారం కట్టుకునేటప్పుడు కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి. కాలి మడమకు నల్లదారం కట్టుకునేటప్పుడు ఏ నియమాలు పాటించాలి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు గనక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా కాలి మడమకు నల్లదారం కట్టుకునేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి, ఏ రోజు నల్లదారం కట్టుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము. కాలి మడమకు నలుపు దారం కట్టుకోవాలి అని అనుకున్నప్పుడు ముందుగా శనిదేవునికి నమస్కారం చేసుకొని, ఏదైనా ప్రత్యేకమైన రోజులు అంటే అమావాస్య, పౌర్ణమి రోజున ఈ నల్లదారాన్ని కట్టుకోవాలి. ఇలా పౌర్ణమి, అమావాస్య రోజు నల్లదారాన్ని కట్టుకోవటం వలన చెడు దృష్టి నుంచి బయటపడవచ్చు. నల్లదారాన్ని కట్టుకునే ముందు దారానికి 9 ముడులు వేయాలి. ఈ ముడులు వేసేటప్పుడు గాయత్రి మంత్రాన్ని కానీ లేదా శని మంత్రాన్ని కానీ జపించాలి. ఈ విధంగా నల్లదారం ధరించినట్లయితే అనేక అద్భుతమైన ప్రయోజనాలు లభిస్తాయి. స్త్రీలైతే నల్లదారాన్ని ఎడమ కాలికి కట్టుకోవాలి, పురుషులైతే నల్లదారాన్ని కుడి కాలికి కట్టుకోవాలి. స్త్రీలు నల్లదారాన్ని శనివారం కట్టుకున్నట్లయితే అనేక మంచి ఫలితాలు పొందవచ్చు. పురుషులు నల్లదారాన్ని మంగళవారం రోజు కట్టుకున్నట్లయితే అనేక మంచి ఫలితాలను పొందవచ్చు. నల్లదారాన్ని ధరించిన వెంటనే శని మంత్రాన్ని 22 సార్లు జపించాలి. చాలామంది నల్లదారాన్ని కట్టుకున్న తర్వాత కొన్ని నెలలు, సంవత్సరాలు కూడా దాన్ని అలాగే ఉంచుకుంటారు. ఇలా ఉంచటం వలన దాని ప్రభావం తగ్గిపోతుంది. అందుకే నెలకొకసారి నల్లదారాన్ని మార్చుకోవటం చాలా మంచిది. అమావాస్య ముందు రోజు దారాన్ని తొలగించి అమావాస్య రోజు మరొక కొత్త దారం ధరించాలి. మనం తీసేసిన దారాన్ని ఎవరూ తొక్కని చోట చెట్లపైన వేయాలి. ఇలా గనక మనము దారాన్ని గనక ధరించినట్లయితే దుష్టశక్తి, నరదృష్టి ప్రభావము మనపైన ఉండదని పెద్దవాళ్ళు చెప్తుంటారు. నల్లదారాన్ని ఎప్పుడంటే అప్పుడు, ఎలా అంటే అలా కట్టుకోకూడదు. ఎటువంటి నియమాలు పాటించకుండా నల్లదారాన్ని కట్టుకుంటే ఎలాంటి ప్రయోజనం ఉండదు. అందువలన నల్లదారం కట్టుకోవాలి అని అనుకున్న వారు పైన చెప్పిన నియమాలను తప్పకుండా పాటించాలి. అయితే నల్లదారము ఎప్పుడు కట్టుకోవాలి అన్న విషయాన్ని ఇప్పటిదాకా మనం తెలుసుకున్నాము. అసలు నల్లదారాన్ని కట్టుకోవటం వలన కలిగే ప్రయోజనాలేంటి అన్న విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాము. కాలికి నల్లదారాన్ని కట్టుకున్నట్లయితే మన పైన ఎలాంటి చెడు దృష్టి పడదు. పాదాల దగ్గర నల్లదారం ధరించటం వల్ల ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. నల్లదారం కట్టుకోవటం వలన రాహుకేతు దోషాల నుంచి ఉపశమనం కలుగుతుంది. హనుమంతుని రూపాన్ని నల్లటి దారంలో వేసుకొని మెడలో ధరించినట్లయితే పీడకలలు రాకుండా ఉంటాయి. చాలా శక్తివంతమైన గ్రహము శని. సంతోషించినప్పుడు ఒక వ్యక్తి అదృష్టాన్ని కలిగిస్తాడు. కాలికి నల్లదారము శనిదేవుడి కవచాన్ని అందజేస్తుంది. దీనితో మీరు పనిలో ప్రమోషన్లు కూడా పొందవచ్చు, అనేక ఆర్థిక వివాదాలని పరిష్కరించుకోవచ్చు. నల్లదారాన్ని చిన్నపిల్లలు గనక ధరించినట్లయితే వారి నిరోధక శక్తి పెరుగుతుంది. తరచూ అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లలకు తప్పనిసరిగా నల్లదారాన్ని కట్టాలి. కాలికి నల్లదారం కట్టుకున్నట్లయితే చెడు దృష్టి ప్రభావం నుంచి, దుష్టశక్తుల ప్రభావం నుంచి రక్షణ కల్పించబడుతుంది. పిల్లలు కారణం లేకుండా ఏడ్చినా, అకస్మాత్తుగా ఇంట్లో వారు అనారోగ్యానికి గురైనా నల్లదారం కట్టుకోవడం చాలా మంచిది. ఈ నల్లదారము నరదృష్టికి నివారణగా పనిచేస్తుంది. ఆర్థిక సమస్యలతో బాధపడేవారు కాలికి నల్లదారం కట్టుకున్నట్లయితే ఆ సమస్యల నుంచి బయటపడతారు. నల్లదారాన్ని ధరించటం వలన పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. దురదృష్టకరమైన పరిస్థితులన్నీ కూడా తొలగిపోతాయి. ఈ వీడియోలో చెప్పిన విధంగా నియమాలను పాటించి కాలికి నల్లదారం కట్టుకున్నట్లయితే నరదృష్టి నుంచి, దుష్టశక్తుల ప్రభావాల నుంచి తప్పకుండా బయటపడవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.